ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది. అయితే దీని మీద కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేస్తాను, ఇంకా బీజేపీతో కుమ్మక్క అయినందుకే ఈ బెయిల్ గ్రాంట్. కాంగ్రెస్ అధిష్పని ఉంది, మొత్తం ఆరోపణ లేకుంటే ఉల్టా పుల్టా మాట్లాడే గెలిచిన ఆయన. కవిత మేడం బెయిల్ వచ్చింది, జస్టిస్ వచ్చింది మనకు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అడిగిన ఒకటి అమ్మాయికి తీసుకొచ్చి 151 మేము ప్రూఫ్ ఏం చేయలేదు, ఎందుకు ఆయనకు అరెస్ట్ చేసినట్టు. డెఫినెట్లా ఇది మన మీద అన్యాయం జరిగింది. కవిత మేడం తప్పకుండా ఏం ఇన్వాల్వ్ లేదు, మనకు జస్టిస్ మాకు భరోసా ఉంది, జ్యుడిషియల్లో బెయిల్ వచ్చింది. అంటే ఏదైనా ఈ వీళ్ళ రాజకీయాల పరంగా కవితను వాడుకుంటున్నారు అనే విమర్శలు వాళ్ళు చేస్తున్నారు, దీని మీద మీ టోటల్ గలత్ ఉంది. ఈ కాంగ్రెస్ ఎలిగేషన్ ఉంది, మాకు ఏం బీజేపీతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఎలక్షన్ బి లేదు, ఒక రెండు 2 మంత్స్లో 3 మంత్స్లో పార్లమెంట్ ఎలక్షన్ లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు. మనకు ఎలక్షన్ 4.5 ఇయర్ అబౌ ఉంది, 4 ఇయర్ 3 మంత్స్. డెఫినెట్గా మా పార్టీ ఫ్యూచర్లో అంటే బాగా పని చేసే గెలిచడానికి అవకాశం ఉంది, అలాగే కాంగ్రెస్ ఎలిగేషన్ పెడుతుంది. అండ్ ముందు ముందు ఇంకా కవిత వచ్చాక పార్టీ క్యాడర్కి మరింత ఊపునిస్తుంది అనుకుంటున్నారా, చురుగ్గా పాల్గొంటుంది? అందరూ పార్టీ ఫ్రెండ్లీ, పార్టీకి అంటే చాలా ఇష్టంతో చేస్తా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వెరీ ఇంపార్టెంట్ పార్టీ ఉంది, చాలా మన దగ్గర ఇంత మెంబర్స్ ఉంది, లక్షలాది మెంబర్స్ ఉంది మనకు. బాగా మా పార్టీలో అంటే డెఫినెట్గా ఫ్యూచర్ బాగా ఇష్టం తెస్తుంది.